ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో దర్శకుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తీసిన పుష్ప ది రైస్ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ప్రస్తుతం పుష్ప టూ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పుష్ప టూ కి సంబంధించి కీలక ఎపిసోడ్స్ అన్ని పూర్తయ్యాయని ఒక్క క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని ఈ క్లైమాక్స్ కోసం ప్రస్తుతం భారీ సెట్ వేస్తున్నారని తెలుస్తోంది ఈ సీక్వెన్స్ లో రష్మిక పాత్రకు సంబంధించిన డెత్ మిస్టరీ కూడా రివీల్ అవుతుందని తెలుస్తోంది మొత్తానికి పుష్ప టూ క్లైమాక్స్ ను సుకుమార్ ఒక ఆసక్తికరమైన ఘట్టంగా చేశాడట ఇక ఈ పుష్ప సీక్వెల్లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా పుష్ప టూలో పరిచయం కానున్నాయి మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు బాలీవుడ్ నటి కాజోల్ నటించిన లేటెస్ట్ సిరీస్ లస్ట్ స్టోరీస్ టూ బోల్డ్ గా తెరకెక్కింది ఈ సిరీస్ గురించి కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కాజల్ మాట్లాడుతూ గతంలో బెడ్ అండ్ బోల్డ్ సీన్స్ వచ్చినప్పుడు రెండు ఎర్ర గులాబీలు ఒకదానికొకటి కలిసినట్లుగా చూపించి ఆ తర్వాత గర్భవతి అయినట్టు చూపించేసేవారు కానీ ఇప్పుడు జనరేషన్ మారింది ప్రతిదీ ఓపెన్ గా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు అందుకే మేం కూడా ఒక అడుగు ముందుకేసి ఈ లస్ట్ స్టోరీస్ టూ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని నేను నమ్ముతాను కానీ చాలా సినిమాలు ఇక ప్రేమ కోసం చనిపోయే కథలనే చూపిస్తున్నాయి ఈ రోజుల్లో అలా ఎవరు లేరు కదా వాస్తవానికి ఇప్పుడు ఒకరు పోతే ఇంకొకరు అనే విధానాన్నే ఫాలో అవుతున్నారు అందుకే లవ్ స్టోరీస్ టూ నాకు నచ్చింది అంటూ కాజల్ చెప్పుకొచ్చింది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మరియు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో కనిపించనున్నారు దీనికి మహేష్ బాబు పి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు ఈ రోజు ఈ చిత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చింది ముందుగా ప్రకటించినట్లుగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై మూడున తెలుగుతో పాటుగా హిందీ కన్నడ మలయాళ భాషల్లో థియేటర్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ను షేర్ చేశారు మేకర్ యువీ క్రియేషన్స్ నిర్మాణంలో మురళీ శర్మ జయసుధ తులసి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది మన టాలీవుడ్ లో భారీ స్టార్డమ్ ఉన్న హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన చిత్రాలు పాలిటిక్స్ లో బిజీగా ఉండగా సోషల్ మీడియాలో మాత్రం అంత యాక్టివ్ గా ఉండరని తెలిసిందే తాను మొదట ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చి తర్వాత ఫేస్బుక్ కి వచ్చారు గత కొన్ని రోజుల నుంచి మరో మోస్ట్ ఫేమస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లోకి వస్తున్నారనే టాక్ రాగా ఇప్పుడు పవన్ అయితే ఇన్స్టాలో ఎంట్రీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ ఇలా రావడంతోనే ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండా లక్షల్లో ఫాలోవర్స్ పవన్ హ్యాండిల్ కి నిమిషాల్లో వచ్చేశారు ప్రముఖ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రల్లో అజయ్ సామ్రాట్ రచనా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రుద్రంగి ఈ చిత్రం ను జూలై ఏడు రెండు వేల ఇరవై మూడున వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు తాజాగా ఈ చిత్రం సెన్సార్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యుఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది సెన్సార్ బోర్డు వారు ఎనిమిది కట్స్ చేసిన తర్వాత నూట నలభై రెండు నిమిషాల నిడివి కలిగి ఉంది బూతులు ఎక్కువ ఉన్న చోట్ల మ్యూట్ చేయడం కొన్ని చోట్ల సీజీ ఉపయోగించి కొన్ని బ్లర్ చేయడం జరిగింది రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్ విమలా రామన్ ఆశీష్ గాంధీ గణవి లక్ష్మణ్ కాలకయ్య ప్రభాకర్ దివి వదత్య కీలక పాత్రల్లో నటించారు